రాజమండ్రి ఆంధ్ర పేపర్ మిల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాజానగరం శాసనసభ్యులు కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. రాజమహేంద్రవరం ఆంధ్ర పేపర్ మిల్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజేషన్ చేయాలని కోరుతూ యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో జక్కంపూడి రాజా సిఐటియు నాయకులతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షకు మద్దతుగా రెండో రోజు శనివారం రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం, రూరల్ ఇన్ఛార్జ్ ఆకుల వీర్రాజు, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు, వైసీపీ అధికార ప్రతినిధి మేడపాటి షర్మిలారెడ్డి, నగర అధ్యక్షులు నందెపు శ్రీనివాస్ హాజరయ్యారు. రాజమండ్రి పేపర్ మిల్లులో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు సీనియారిటీ ప్రకారం పర్మనెంట్ చేయాలని, సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని, కరోనా లాక్డౌన్ సమయంలో సైతం సంస్థ అభివృద్దికి పనిచేసిన వారిపై మరియు వారికి అందవలసిన సంక్షేమ పథకాలపై యాజమాన్యం నిర్లక్ష్యం వహించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని జక్కంపూడి రాజా ఆవేదన వ్యక్తం చేశారు. రెండవ రోజు దీక్షకు మద్దతుగా రాజమండ్రి సిటీ, రూరల్, రాజానగరం నియోజకవర్గాల నుండి జక్కంపూడి అభిమానులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పేపర్ మిల్లు వద్దకు భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కొంతమేర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సిపిఐ సిపిఎం పార్టీ నాయకులు అరుణ్ గారు ఆమరణ నిరాహార దీక్షకు ఇక్కడే మిల్ దగ్గరే కూర్చోవడం జరిగింది. మరి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శ్రీకాకుళం శివరామ సుబ్రహ్మణ్యం గారు, అలాగే పార్టీ అధ్యక్షులు నందెపు శ్రీనివాస్ గారు, మా పార్టీ అధికార ప్రతినిధి షర్మిలారెడ్డి గారు, అలాగే ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి కార్మిక నాయకులు అందరూ కూడా కలిసి కార్మికుల పక్షాన్ని పోరాడడానికి సిద్ధపడ్డాం. ఎక్కడా కూడా యాజమాన్యానికి వారి తాలూకా ఆపరేషన్స్ కానీ, మిల్లో జరిగేటటువంటి ప్రొడక్షన్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఎక్కడ వారికి ఆటంకం కలగకుండా శాంతియుతమైనటువంటి వాతావరణం మా నిరసనను తెలియజేయడానికి ఇవాళ దీక్షని చేపట్టాం. ఖచ్చితంగా యాజమాన్యం దిగొచ్చేంత దాకా, కార్మికులకు న్యాయం జరిగేంత దాకా కూడా ఈ దీక్ష ప్రధానంగా ఏదైతే పాతికేళ్ళు, ముప్పై ఐదేళ్ళు ఇదే మిల్లో పనిచేసినటువంటి సీనియర్స్ ఎవరైతే ఉన్నారు, గతంలో 2019 జనవరి నెలలో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. కొత్తగా ఏదైతే రికగ్నైజ్డ్ యూనియన్ ఉందో ఆ రికగ్నైజ్డ్ యూనియన్కి యాజమాన్యానికి మధ్యలో ఒక అగ్రిమెంట్ ఏదైతే చేస్తున్నారో ఆ అగ్రిమెంట్లో చాలా స్పష్టంగా సీనియారిటీని మేము ఖచ్చితంగా కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. ఎవరైతే మిల్లులో ఆర్డర్ ఆఫ్ సీనియారిటీలో పైనుంచి ఎవరైతే ఎక్కువ సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి చెప్పారో, ప్రధానంగా ఆ డిమాండ్ని ఇమీడియట్గా ఏదైతే ఆ అగ్రిమెంట్లో యాజమాన్యం ఏది ప్రాబ్లం వస్తుందని చెప్తుందండి, దాని ప్రకారం ముందుకు రాకపోతే మీ క్యారేజ్ ఎలా ఉంటుంది? పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు పనిచేసినటువంటి వాళ్ళకి, ఈ మిల్లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి, అంటే రేపు రిటైర్ అయిన తర్వాత కానీ లేకపోతే రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా వారికి ఉద్యోగ భద్రత అనేటువంటిది లేకుండా ఉండడానికి కరెక్ట్గా సహజంగా కాంట్రాక్ట్ అనేటువంటిది సంవత్సరం లేకపోతే సంవత్సరంన్నర రెండేళ్ళు చేసుకునేటటువంటి, ఇవాళ ఇన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేయించుకుంటూ వాళ్ళతో ఇవాళ అవకాశం వచ్చినటువంటి పరిస్థితిలో ఎక్కడైతే వేకెన్సీలు క్రియేట్ అయినాయో ఆ వేకెన్సీని ఫుల్ఫిల్ చేయండి, ఖచ్చితంగా ఎవరైతే పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు సీనియర్లు ఉన్నటువంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేయండి అని అన్నప్పుడు దాన్ని చేస్తామని చెప్పి ఒప్పుకుని కాగితం మీద అగ్రిమెంట్ కూడా సంతకం పెట్టినటువంటి వాళ్ళు కేవలం కొంత జాప్యం చేస్తూ కార్మికుల తాలూకా ఉద్దేశాన్ని కానీ వారి ఏదైతే చేస్తామనేటువంటి కార్యక్రమాన్ని కానీ నిర్లక్ష్యం చేయడం అనేటువంటి మంచి